యాడో కూడదు మామూలుగా అయితే మిమ్మల్ని ఆడ పులి అంటుంటారు ఏమిటిది అదే కదా నిజంగా అండి ఈరోజు నందేవాడు వస్తే కూడా నాకు రెండు మూడు నందేవాడులు వచ్చినా కూడా నేను ఎప్పుడు కళ్ళంట నీళ్ళు రాలేదు నాకు నిజంగా ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను అంటే నియర్లీ ఒక తెలుసు అనమాట ఇంకెంత గొడవ పడతానో వాడితో మదర్ క్యారెక్టర్ కోసం అలాగే సుకుమార్ గారితో కూడా గొడవ పడితే ఆయన కుమారి 21 లైఫ్ ఇచ్చారు కానీ ఆ క్యారెక్టరు బా పండింది మంచి పేరు తెచ్చుకున్నాను మరి ఎక్కడో డైరెక్టర్స్ మళ్ళీ నాకేం మదర్ క్యారెక్టర్స్ ఇవ్వలేదు నేను నా మనసులో ఉన్న కోరిక కొన్ని రోజులు శ్రీలక్ష్మి గారు లాగా అవ్వాలి శ్రీలక్ష్మి గారు లాగా అవ్వాలి అనుకున్నాను అయ్యాను రీచ్ అయ్యాను బ్రహ్మానందం కోవేసర్ల శ్రీలక్ష్మి కోవేసర్ల హేమ కోవేసర్ల హే సారీ బ్రహ్మానందం హేమ హేమ బ్రహ్మానందం తర్వాత బ్రహ్మానందం అంతే తర్వాత ఇంకెవరు XYZ రాలేదు రారు ఇంకా నాతో నాకు అది చాలా ఆనందంగా ఉంది నేను అచీవ్ చేశాను అని చాలా గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని నంది అవార్డు కూడా నా యాక్టింగ్ చూసి ఇచ్చారు అని ఆ గర్వంలో ఆ ఫీల్లో ఉండేదాన్ని ఎప్పుడూని కానీ ఈరోజు ఈ మదర్ క్యారెక్టర్ ఈ సత్కారం ప్రామిస్గా డైరెక్టర్ గారు సినిమాకి వెళ్దాం మేడం ఇక్కడ నుంచి అన్నారని చెప్పి సో రెడీ అవచ్చాను యాక్చువల్గా ఫంక్షన్కి రావాలని అనుకోలేదు నేను మా బాబన్న థ్యాంక్స్ అన్న నాకు నువ్వు దేవుడిచ్చిన అన్నవి నా కోసం నువ్వు ఉన్నావని ఎప్పుడు అనుకుంటాను ఒక ధైర్యం సో ఈరోజు ఇలా సత్కరించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది నా లైఫ్లో ఫస్ట్ టైం ఈ ఆనంద బాష్పాలు థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు థ్యాంక్ యూ క్యారెక్టర్ ఇచ్చి జనాల్ని ఏడిపించడం కాకుండా నన్ను కూడా ఏడిపించేశారు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అలాగే ప్రదీప్ నేను ఎప్పుడు తమ్ముడు తమ్ముడు అంటూ ఉంటాను ఎక్కడ కలిసినా గోలగోలగా అల్లరి అల్లరిగా ఎప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటుంటాం కానీ తను కూడా ఒక హీరోగా హేమగారిని చూస్తే నవ్వుతారేమోనండి కామెడీ అయిపోతుందేమో అని అనకుండా తను బాబు అన్న ప్రొడ్యూసర్ గారు అందరూ సపోర్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మా శివ మేమిద్దరం ఎప్పుడు కొట్టుకుంటూ కెమెరామెన్ నేను ఆడుకుంటూ ఉంటాము కానీ ఈ సినిమాలో తను నేను వచ్చినప్పుడు తను చూపించిన ఇంట్రెస్ట్ అంటే ఆ క్యారెక్టర్కి ఈ చీర వద్దు ఈ చీర బెటరు ఇట్లా కొంచెం డిస్కషన్స్ ఈ సీన్ ఇలా పెడుతున్నాను మీరు ఇక్కడి నుంచి రండి ఇది అని చెప్పడం సో వీళ్ళందరూ నేను చేసిన యాక్టింగ్ కంటే కూడా బ్యాక్గ్రౌండ్లో వీళ్ళందరూ నాకు ఇంత సపోర్ట్ చేయబట్టే నేను ఇంత బాగా చేశారు ఈరోజు తప్పకుండా హేమక్క ఆడియన్స్ గుండెల్లో అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మా హేమమ్మ అనేటట్టు మీరే నన్ను ఎంకరేజ్ చేయాలి మీరే నన్ను ప్రమోట్ చేయాలి థ్యాంక్ యూ